శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు, రాశి నుంచి కంటే కూడా లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, రాహు మీనంలోని, కేతువు కన్యారాశిలోని, అదేవిధంగా కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు 24వ తేదీ నుంచి మారుతున్నాడు. సో శని కుజుల కలయిక కుంభంలో ఉంది. అలాగే రవి 14వ తేదీ వరకు, మనకి 14వ తేదీ నుంచి రవి మారుతున్నాడు మేషంలోకి, మీనంలో ఉండేటువంటి. అదేవిధంగా 25వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు మేషరాశిలోకి. ఈ యొక్క క్రమంలో బుధుడితో కలిసి ఉన్నటువంటి గురువు ఇద్దరు కూడా ఈ బుధుడు వక్రించుకుంటే మీనరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉందనేటువంటిది మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మకర రాశ్యాధిపతి అయినటువంటి శని 2వ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నందుకు, ఈ శని భగవానుడు పర్టికులర్గా కుజుడితో కలిసి ఉన్నందుకు కొంచెం ఏదైనా కంటికి సంబంధించి, ఎందుకంటే ధనస్థానము, కుటుంబ స్థానం అంటారు, కొంచెం కళ్ళు మండడం కానీ, ఎవరికైనా ధనం ఇవ్వడం ద్వారా కొంత ఘర్షణ వాతావరణం కానీ స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సిబ్లింగ్స్లో స్త్రీలతో, ఎందుకంటే శుక్రుడు 3లో ఉన్నాడు, స్త్రీలతో ఎవరితోనైనా సిబ్లింగ్స్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళ ద్వారా కొంత ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ప్రాపర్టీస్ విషయంలోని, ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో అయితే మకరం వారికి దశమాధిపతి కంబస్ట్ అవుతున్నాడు. కాబట్టి మీకు ఒకవేళ ఉద్యోగంలో హైపు ఉంటుందో పక్కని, ఎందుకంటే ఈ అష్టమాధిపతి కూడా చతుర్థంలోకి వెళ్తున్నాడు, అండ్ అట్లాగే అదేవిధంగా అక్కడి నుంచి దశమాన్ని చూస్తున్నాడు, రవి గురువులు ఇద్దరు కూడా చూస్తున్నారు దశమాన్ని, మకర లగ్నాత్ చూసుకుంటే. దీనివల్ల ఉద్యోగంలో హైపోయినటువంటిది కూడా ఇస్తాడు, ఇక్కడ ఇవ్వడం ఏం కాదు. అలాగే మరొక విషయం ఏంటంటే శుక్రుడు పంచమ దశమాధిపతి కంబస్ట్లోకి వెళ్తున్నాడు. కాబట్టి కొంచెం ఈ వివాహ నిర్ణయాలు కావచ్చు, అయితే వివాహ సంబంధించిన విషయంలో పెద్ద ఇబ్బంది ఏముండదు, వివాహ సంబంధించిన విషయంలో కుదురుతాయి కూడా ఇప్పుడున్నటువంటి గ్రహచారం పరంగా చూసుకుంటే. వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలోని శుక్ర గ్రహం ఏదైతే ఉందో, ఈ శుక్రుడు రాహుతో కలుస్తున్నందుకు విదేశాలకు వెళ్ళి ఎవరైతే ఉద్యోగం వెతుక్కుందాం అనుకుంటారో, లేదా ఇక్కడి నుంచే విదేశీ ప్రయత్నాలు చేద్దాం అనుకుంటారో, ఇది ఒక మంచి సమయం 25వ తేదీ వరకు ఈ యొక్క మాసంలో. అదేవిధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, వేరే వేరే దేశాలకు వెళ్ళడం, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం. అయితే ఇక్కడ ఏంటంటే 9వ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త మీరు ఏదైతే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఈ కేతుగ్రహ సంబంధించింది ఏదైతే ఉందో, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారు, వారి యొక్క స్కిల్స్ని పెంచుకునేటువంటి అంశంలో, సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిల్లో పెంచుకోవడం ద్వారా, విదేశాలకు వెళ్ళి పెంచుకోవడం ద్వారా తద్వారా ఎదుగుదలనేటువంటి చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి ఎగ్జాల్టెడ్ సాఫ్ట్వేర్ కారకుడైన రాహుతో ఉన్నందుకు, భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు, హైయర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, అందులో ముఖ్యంగా ఏఐ లాంటివి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో పెంచుకుంటారు మకరం వారు ఈ మాసంలో. పర్టికులర్గా చూసుకున్నట్లయితే పార్ట్నర్స్తో కొంతవరకు సఖ్యత, వివాహ సంబంధించిన విషయంలో సఖ్యత అనేటువంటిది ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా సంతాన ప్రయత్నం సఫలీకృతం అవుతుందో అనేటువంటి సందేహం లేదు. కాకపోతే కొంచెం స్ట్రెస్ ఉంటుంది అంతేగాని, ఇంకోటి సంతానం అనే కాకుండా ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అప్పులు లభిస్తాయి, లోన్స్ లభించడం జరుగుతుంది. ఇది ఎవరిదైనా మకర లగ్నం, మకర రాశి పిల్లలది ఉందనుకోండి, తండ్రికి కెరీర్ విషయంలో గ్రోత్ ఉంటుంది. సో మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి, లలితా సహస్రనామాలు ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ముఖ్యంగా మనకి నేను 2-3 నెలల నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను, ఈ శని రాహుకి ఈ కుజ రవులు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కొన్ని డిఫరెంట్, అంటే కొంత లోకంలో గొడవలు కావచ్చు, బాంబు పేలడాలు లాంటివి కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రాజుల మధ్యని డిఫరెంట్ ఇవి కావచ్చు పెరుగుతుంటాయని. అయితే ఈ నెల ఏప్రిల్ మాసంలో, మరియు మనకు ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది ఆ కాంబినేషన్, బట్ ఇంకా ఇప్పుడు శనికుజులు కూడా కలిసి ఉంటున్నారు. కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వినోద సంబంధించిన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే
కుంభరాశిలో శనికుజులు కలిసి ఉన్నారు. అన్ని రాశుల వారికి ఇది కేవలం ఈ లగ్నం వారి రాశి వారికి కాదు, యూనివర్సల్గా జరిగేటువంటి అంశం గురించి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చేమండి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ప్రమాదం జరుగుతుందా, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఇబ్బంది అవుతుందా. ఇక్కడ ఎందుకంటే శనికుజులు కలిసినప్పుడు సర్వసాధారణంగా యుద్ధ వాతావరణము, అదేవిధంగా భూకంపాలు కావచ్చు, లేకపోతే నీటి ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, బాంబు పేలడాలు కావచ్చు, ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. నాకు ఖచ్చితంగా దాంట్లో ఇరుక్కుంటారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక గండము అంటారు, అది నీటి గండము, అగ్నిగండము, ఎట్టైన ప్రదేశాల నుంచి కింద పడిపోయేటువంటివి కొన్ని ఉంటుంటాయి. అటువంటివి ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే వారికి తెలియకుండానే ఇబ్బంది అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క గోచరం ఎఫెక్ట్ పెరుగుతుంది, కానీ మిగతా అందరికీ కూడా ఎఫెక్ట్ ఉంటుందని అనుకోకండి దయచేసి. మరి అటువంటి వారు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, అటువంటి వారు చాలా క్లియర్గా మీరు రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా లేదా లలితా సహస్రనామాలు వినడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు, ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీ జన్మజాతకంలో ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడున్న గోచారము ఇలా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ అదర్వైజ్ ఏమీ అవ్వదు. మీ జన్మజాతకం ఎందుకు చూసుకోవాలంటే మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో మీరు చేసేటువంటి, అంటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఎట్లా ఉంటారు, అంటే మీ సప్తమ స్థానాన్ని బట్టి జీవిత భాగస్వామి, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క ధనయోగాలు ఎలా ఉన్నాయి, ఎందులో మీకు ధనయోగం ఉంది. అదేవిధంగా మీ తృతీయ స్థానాన్ని బట్టి మీ ప్రయత్నాలు ఏ రకంగా మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, మీకు ప్రాపర్టీస్ ఏ దిశలో ఏ సమయంలో ఎప్పుడు కొనుక్కుంటే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంది, అసలు ఇది సరైన సమయమా కాదా వివాహానికి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, జాబ్లో బాగుంటుందా లేనట్లయితే బిజినెస్లో బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది, అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క జాతచక్రంలో ముఖ్యంగా మీకు అనిపించవచ్చు ఏమండి మరి మన జన్మజాతకంలోనే అన్నీ ఉంటే గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారం అనేటువంటిది మనకి బయట జరిగేటువంటి సిచ్యువేషన్స్, అంటే బయట ఎట్లా ఉంటుంది, అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, బయట గోచారంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. అంటే బయట వాతావరణం బాగాలేదు లేదా ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, మనం వెళ్ళాల్సిన సమయం వెళ్ళలేకపోతుంటాం, లేదా బయట మార్కెట్ బాగాలేదు ఒక ప్రోడక్ట్కి అప్పుడు అమ్ముడుపోతుంది. సో బయట విషయాలు, బయట వాతావరణం ఎలా ఉంటుందని చెప్పేది గోచారము. కానీ అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు మాత్రమే. మీ జన్మజాతకంలో ఏ యోగం ఉంది, ఏ దశ నడుస్తుంది, ఏ సమయం నడుస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని కనుక ఆశ్రయించి, అమ్మ నువ్వే దిక్కు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా ధర్మంగా, నిన్ను ఆశ్రయించాను కాబట్టి నువ్వే దిక్కు అనుకోని మీరు కనుక మీ పనులు మీరు చేసుకుంటే అమ్మవారి మొత్తం చూసుకుంటుంది, మీ గోచారమా జాతకమా ఏమీ అక్కర్లేదు, చక్కగా ఆవిడ చూసుకుంటుంది, ఆవిడ యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.